జగన్ ది ఒక దరిద్రపు పాదం. విశాఖపట్నానికి ఎప్పుడు వస్తానని చెప్తాడో ప్రతిసారి అక్కడ ఒక ప్రమాదం. ఈ రోజు జరిగే పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. వెంకన్నతో ఎవరినో పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? మాడి మసైపోతాడు. అలాంటిది 100 సార్లు వెంకటేశ్వర స్వామితో ఈ సైకో జగన్ పెట్టుకున్నాడు. అల్లపిరి టోల్గేట్ ఛార్జీల దగ్గర నుంచి శ్రీవారి సేవలు, ప్రసాదము, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్ ఛార్జీలు విపరీతంగా పెంచి దేవుడిని సామాన్య ప్రజలకి దూరం చేశాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేశాడు ఈ సైకో జగన్. తిరుమల కొండని బోడిగుండు అన్న వ్యక్తి భూమన్న కరుణాకర్ రెడ్డికి టిటిడి చైర్పర్సన్ ఇచ్చాడు ఈ సైకో జగన్. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ క్లేస్ నిందితుడు శరత్ చంద్ర రెడ్డిని టిటిడి మెంబర్ చేస్తాడు. బాబాయ్ మర్డర్ కేసులో ఉన్న నిందితుడు వెంకట సుబ్బారెడ్డిని టిటిడి మెంబర్ చేస్తాడు ఈ సైకో జగన్. అందుకే సభాముఖంగా సైకో జగన్ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో ఎవడు పెట్టుకున్నా వాడు మాడి మసైపోతాం ఖాయం.